హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక ఫస్ట్ ఫస్ట్అప్డేట్లోకి వెళ్తే మలేషియాలో జరుగుతున్న లీమా అనే డిఫెన్స్ ఎగ్జిబిషన్లో మెజగాన్ లిమిటెడ్ ఆటోనమస్ అండర్ వాటర్ స్వామ్ డౌన్ సిస్టమ్ని ఫస్ట్ టైం ప్రదర్శించింది లెఫ్ట్ సైడ్ ఉంది మదర్షిప్ అంటే సబ్మెరైన్ కానీ లేదా వార్షిప్ కానీ మదర్షిప్ గా ఉండి వీటిని కంట్రోల్ చేయగలదు రైట్ సైడ్ ఉంది మాస్టర్ ఏయువి ఇది మధ్యలో ఉన్న రెండు డ్రోన్స్ని కంట్రోల్ చేస్తుంది ఒకటి మైండ్ డిటెక్టర్ ఇంకోటి మైండ్ డిస్ట్రాయర్ మైండ్ డిస్ట్రాయర్ అనేది సెవెన్ కేజీస్ పేలోడ్ని క్యారీ చేయగలదు ఈ డ్రోన్స్ సిక్స్టీ కేజీస్ మాత్రమే వెయిట్ ఉంటాయి మామూలుగా సబ్మెరైన్స్ షిప్స్ లాంచ్ చేసే హెవీ వెయిట్ టార్పిడోస్ అనేవి వన్ పాయింట్ ఫైవ్ టన్స్ వరకు వెయిట్ ఉంటాయి ఇండియన్ నేవీ షిప్స్ అలాగే సబ్మరైన్స్ టార్పిడో ట్యూబ్స్ నుండే ఈ స్వామ్ డ్రోన్స్ని లాంచ్ చేసి వెళ్ళే రూట్లో మైన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటూ వెళ్తూ న్యూట్రలైజ్ చేయొచ్చు తిరిగి టార్పిడో ట్యూబ్స్ ద్వారానే వీటిని రికవర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇండియన్ నేవీకి ఈ స్వామ్ డ్రోన్ సిస్టమ్ అనేది మంచి బ్రేక్ త్రూ అవుతుంది యూరేషియన్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రష్యన్ ఎస్ త్రీ ఫిఫ్టీ సిస్టమ్ ఆటోమేటిక్ మోడ్లో ఒక యుక్రెయిన్ ఎయిర్క్రాఫ్ట్ని డిస్ట్రాయ్ చేసింది ఈ సిస్టమ్ ఆపరేటర్స్తో పని లేకుండానే ఆటోమేటిక్గా టార్గెట్ని డిటెక్ట్ చేసి ట్రాక్ చేసి డిస్ట్రాయ్ చేయగలదు ఈ మోడ్ ఆఫ్ ఆపరేషన్ని కాంబాట్లో ప్రపంచవ్యాప్తంగా ఇదే ఫస్ట్ టైం టెస్ట్ చేయటమని చెప్తున్నారు ఈ ఎస్ త్రీ ఫిఫ్టీ సిస్టమ్ అనేది రెండు వేల పంతొమ్మిదిలోనే సర్వీస్లోకి వచ్చింది దీని కాన్సెప్ట్ అనేది సింపుల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంచలో నాలుగు ట్యూబ్స్ ఉంటాయి వాటిలో నుండి ఫార్టీ కిలోమీటర్స్ వన్ ట్వంటీ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మిసైల్స్ని ఫైర్ చేయొచ్చు అయితే టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న లాంగ్ రేంజ్ మిసైల్స్ అనేవి పెద్దగా ఉంటాయి షార్ట్ మీడియం రేంజ్ మిసైల్స్ అనేవి చిన్నగా ఉంటాయి అయినా కూడా పెద్ద ట్యూబ్స్ నుండే ఫైర్ చేస్తుంది అందుకే ఫైర్ పవర్ కోసం ఫార్టీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మిసైల్స్తో ఎస్ త్రీ ఫిఫ్టీని డెవలప్ చేసింది ఇప్పుడు లాంచర్లో పన్నెండు మిసైల్స్ ఉంటాయి ఈ రెండింటితో పాటు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్తో మరో ఇన్ఫరెట్ హోమింగ్ మిసైల్ కూడా ఉంటుంది ఈ సిస్టమ్కి ఇంకొన్ని న్యూ జనరేషన్ అయితే యాడ్ చేసింది ఈ ఆటోమేటిక్ మోడ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హ్యూమన్స్ కంటే మెషిన్స్ అనేవి ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి ఇది రష్యన్ ఎయిర్ డిఫెన్స్కి మరో బిగ్ అచీవ్మెంట్ అయింది రీసెంట్గా రష్యా హైపర్సోనిక్ మిసైల్ ప్రోగ్రామ్స్లో వర్క్ చేసిన ముగ్గురు సైంటిస్టులను చైనాకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారనే అనుమానంతో అరెస్ట్ చేసింది ప్రజెంట్ రష్యా ఒక హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఒక హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఒక హైపర్సోనిక్ ఏరోబలిస్టిక్ మిసైల్ని డిప్లా చేసి ఈ రేస్ని లీడ్ చేసింది అయితే చైనా కూడా ఒక గ్లైడ్ వెహికల్ని డిప్లో చేసింది ఇంకో గ్లైడ్ వెహికల్ని కూడా టెస్ట్ చేసింది సో సెకండ్ ప్లేస్లో ఉంది అయినా కూడా ఇంకా కకృత చాలా సంవత్సరాల క్రితమే చైనా యుఎస్ ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రోగ్రామ్ని హ్యాక్ చేసి డేటాని దొంగిలించిన విషయం తెలిసింది అందుబాటులో లేని ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోసం చైనా ఎంతకైనా తెగిస్తుంది కోర్టులో కనుక ఇది ప్రూవ్ అయితే రష్యా చైనా రిలేషన్స్ అనేవి అయితే ఛాన్స్ ఉంది ఇరాన్ కైబర్ అనే టూ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ని అన్వేల్ చేసింది ఇది వన్ పాయింట్ ఫైవ్ టన్స్ వార్హెడ్ని క్యారీ చేయగలదు ప్రజెంట్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేసే పనిలో ఉంది ఆ న్యూక్లియర్ హెడ్స్ని డెలివర్ చేయడానికి ఈ లాంగ్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ ఫోర్స్ని కూడా పెంచుకుంటుంది టూ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ అంటే ఈ మిసైల్ ఇజ్రాయెల్ని కూడా రీచ్ అవ్వగలదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి